హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెకస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ జాబ్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి చూస్తున్నాము దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్గా బాటనీకి సంబంధించి అంటే బోట్నీ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అయితే ఇంతకుముందు అంటే ఇప్పటివరకు మీరు చూసినటువంటి క్వశ్చన్స్కి ఈ సిరీస్లో వచ్చేటువంటి అంటే బాటనీలో వచ్చేటువంటి క్వశ్చన్స్కి సమ్ వేరియేషన్ అయితే ఉంటుంది అంటే కొంతమందికి అయితే కొంచెం టిపికల్గా కూడా అనిపించవచ్చు కానీ పేపర్ అనేటువంటిది మాడ్యూల్గా కాకుండా ఒక రకంగా అంటే డిఫరెన్స్గా టిపికల్గా హార్డ్గా అడగాలనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి సో మనం అన్ని రకాలుగా వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి కొంచెం హార్డ్ అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేయడం జరిగింది అంటే దాదాపు గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి లెవెల్ క్వశ్చన్స్ ఇవి అంటే అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రిలేటెడ్ అవుతాయి తర్వాత అగ్రికల్చర్ మైక్రోబయాలజీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ మిక్స్ అవుతాయి లైఫ్ సైన్సెస్కి సంబంధించి మైక్రోబయాలజీకి సంబంధించి కంబైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో జాగ్రత్తగా కొంచెం ఫాలో అప్ అవ్వండి తెలుసుకోకపోతే ఆన్సర్స్ అనేటువంటివి తెలుసుకోండి ఒకవేళ మీరు ఎగ్జామ్లో మీకు ఈ ఆన్సర్స్ తెలిసినట్లయితే ఇప్పుడు అంటే జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ నేను చెప్పేది తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్స్ చేయడానికి ఎవరు కూడా అంటే ఆన్సర్స్ని కామెంట్లో పెట్టడానికి ఎవరు కూడా స్ట్రై ఫీల్ అవ్వద్దు మీ వల్ల చాలా మందికి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అదేవిధంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఫాలో అవుతారు వీళ్ళు ఇంతలో ఉన్న చెప్తున్నారు కదా మనం ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నాం అనేటువంటి దాని మీద మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వడం మీకు కూడా హ్యాపీ ఫీలే కదా సో లెట్స్ ఎంటర్ టు ద టాపిక్ ఫస్ట్ క్వశ్చన్ ఒక పంట విత్తే లోతు ఈ క్రింది దానిపై ఆధారపడి ఉంటుంది ఒక పంట విత్తే లోతు దేనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్స్ చూద్దాం విత్తన పరిమాణం ఏకదల బీజం లేదా ద్విదల బీజం నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ వంద కిలోల డిఏపిలో ఎన్ని కిలోల నత్రజని ఉంటుంది వంద కిలోల డీఏపీలో ఎన్ని కిలోల నత్రజని ఉంటుంది ముప్పై ఆరు కిలోలు పద్దెనిమిది కిలోలు నలభై ఆరు కిలోలు ఇరవై నాలుగు కిలోలు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ట్రైకోగ్రాము అనేటువంటిది ఏ విధమైనటువంటి జీవి ఒక గ్రుడ్డు పరాన్నజీవి లార్వా పరాన్నజీవి పుష్ప పరాన్నజీవి తల్లి పరాన్నజీవి వీటిలో ట్రైకోగ్రాము ఏ జీవికి సంబంధించినటువంటిది అంటే ఏ కేటగిరీలోకి వస్తుంది మీరు ఆన్సర్ చేయాలి ఫోర్త్ క్వశ్చన్ ప్రకాశం జిల్లా ఈ క్రింది వ్యవసాయ వాతావరణ మండలం కిందకు వస్తుంది ఏ వ్యవసాయ వాతావరణ మండలం కిందకు వస్తుంది ప్రకాశం జిల్లా ఆప్షన్స్ చూద్దాం అత్యల్ప వర్షపాత మండలం కృష్ణ మండలం నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి దక్షిణ మండలం మరియు ఎత్తైన గిరిజన ప్రాంత మండలం ఇందులో ప్రకాశం జిల్లా వ్యవసాయానికి సంబంధించి ఏ మండలం కిందకు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏ సంస్థ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది ఇచ్చినటువంటి వాటిలో ఏ సంస్థ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది ఏ సంస్థ నిర్ణయిస్తుంది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశ భారతదేశ ప్రభుత్వం అదేవిధంగా నాబార్ద్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సిఏసిపి ఫోర్త్ ఆప్షన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం లేదా భారతదేశ ప్రభుత్వం సిక్స్త్ క్వశ్చన్ మొక్కజొన్న మరియు గోధుమ పంటలపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన ఈ క్రింది దేశంలో జరుగుతోంది లేదా ఇంకొక విధంగా కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు మొక్కజొన్న మరియు గోధుమలపై ఏ దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన జరుగుతోంది ఏ దేశంలో జరుగుతుంది నైజీరియా జర్మనీ అమెరికా అండ్ మెక్సికో ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూడండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మెట్ట వ్యవసాయంలోనే కాకుండా వరిలో దమ్ము చేయడానికి కూడా వాడేటువంటి యంత్ర పరికరం మెట్ట వ్యవసాయంలోనే కాకుండా వరిలో కూడా దమ్ము చేయడానికి వాడేటువంటి యంత్ర పరికరం ఇంటి ఆ మెషిన్ రోటోవేటర్ చిసిల్నాగలి గుంటక దీనిని బ్లేడ్ దంతే అని కూడా అనొచ్చు అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మౌత్ బోర్డ్ నాగలి అనేటువంటిది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ పారాబాయిలింగ్ ప్రక్రియ ఈ క్రింది వాణిలో దేనిని పెంచుతుంది పారాబాయిలింగ్ ప్రక్రియ అనేటువంటిది క్రింది వాటిలో దేనిని పెంచుతుంది ఆప్షన్స్ మిల్లింగ్ శాతం ఆప్షన్ బి పోషకాల నాణ్యత ఫస్ట్ వచ్చేసి మిల్లింగ్ శాతం రెండవది పోషకాల నాణ్యత మరియు మూడవది వచ్చేసి వంట నాణ్యత డి వచ్చేసి పై వన్నీ కూడాను ఇది దేన్ని పెంచుతనేటువంటిది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ లక్ష్య నిర్దేశిత ప్రవర్తన అంటే ఏమిటి లక్ష్య నిర్దేశిత ప్రవర్తన అంటే ఏంటి ప్రావీణ్యత ప్రేరణ సాధన ప్రోత్సాహం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ వరి నాటే సమయంలో నారుకట్టల చివరలను తయ తుంచడం ద్వారా ఈ క్రింది పురుగును నివారించవచ్చు వరి నాటేటువంటి సమయంలో నారుకట్ట చివరలను తుంచడం ద్వారా ఈ క్రింది పురుగును నివారించవచ్చు వరి నాటేటువంటి సమయంలో నారుకట్ట చివరలను తుంచినట్లయితే ఏ పురుగును మనం నివారించగలము ఆకుముడత పురుగు కాండం తొలిచే పురుగు సుడిదోమ మరియు పచ్చదోమ నేనైతే కాండం తొలిచే పురుగు అని అనుకుంటున్నాను ఒకసారి మీ ఒపీనియన్ కూడా అదైతే వస్తా అని చెప్పండి లేదా ఒకవేళ చేంజ్ అయితే నో అని చెప్పండి ఏం ప్రాబ్లం లేదు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి నెక్స్ట్ లెవెంత్ వన్ శంకరజాతి విత్తన ఉత్పత్తిలో దఫా దఫాలుగా విత్తనం విత్తే పద్ధతి ఈ క్రింది విధంగా ఉపయోగపడుతుంది చూడండి సంకరజాతి విత్తన విత్పత్తిలో విత్తనోత్పత్తిలో దఫా దఫాలుగా విత్తనం విత్తే పద్ధతి ఈ క్రింది విధంగా ఉపయోగపడుతోంది ఆప్షన్ ఏ సరైన మొక్కల సంఖ్య కలగడం ఆప్షన్ బి చీడ పీడలను తట్టుకోవడం సి సమకాలీన పుష్పించడం ఆప్షన్ డి వచ్చేసి సులభతర ప్రాసెసింగ్ ట్వెల్త్ క్వశ్చన్ అట్రజిన్ అని కలుపు మందును ఈ క్రింది వంట పంటలో వంటకాలే ఈ క్రింది పంటలు విరివిగా వాడుతారు అట్రజిన్ అనేటువంటి కలుపు మందు ఈ క్రింది పంటలు విరివిగా వాడుతారు నెక్స్ట్ ఆప్షన్స్ సోయా చిక్కుడు వేరుశనగ మొక్కజొన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి శనగ ఇందులో ఏ పంటలో అట్రజిన్ అనేటువంటి కలుపు మొక్కని ఎక్కువగా వాడుతుంటారు థర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది యంత్ర పరికరం ద్వారా భూమి ఆచ్ఛాదనం ఏర్పరచవచ్చు క్రింది యంత్ర పరికరం ద్వారా భూమి ఆచ్ఛాదనం ఏర్పరచవచ్చు కల్టివేటర్ మేలు బోర్డు నాగలి పల్లెవు నాగలి దేని ద్వారా ఏ యంత్ర పరికరం ద్వారా భూమి ఆచ్ఛాదనాన్ని ఏర్పరచవచ్చు వరిలో అన్నబేదిని ఈ క్రింది లోపం నివారించడానికి పిచికారీ చేస్తారు వరిలో అన్నబేదిని ఈ క్రింది లోపం నివారించడానికి పిచికారీ చేస్తారు ఏ పోషక లోపం నివారించడానికి ఈ అన్నబేదిని అనేటువంటి దాన్ని వరిలో పిచ్చికారీ చేస్తారు జింక్ బోరోన్ ఐరన్ అండ్ కాపర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో మొక్కజొన్న పంటను విపరీతంగా నష్టపరుస్తున్నటువంటి పురుగు ఈ మధ్యకాలంలో మొక్కజొన్న పంటను విపరీతంగా నష్టపరుస్తున్నటువంటి పురుగు ఏంటది కట్వామ్ పింక్వామ్ ఫాల్ ఆర్మీవామ్ డి వచ్చేసి వైర్ వామ్ వీటిలో మొక్కజొన్నను అంటే మొక్కజొన్న పంటను బాగా నష్టపరుస్తున్నటువంటి పురుగు ఏంటది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ వన్ ఈ క్రి క్రింది యంత్ర పరికరం ద్వారా లేదా ఈ క్రింది యంత్ర పరికరం ఒకేసారి పంట కోత మరియు సూపిడి కొరకు ఉపయోగిస్తారు మూవర్ రీవర్ హార్వెస్టర్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి కంబైనర్ దేనిని రెండింటికి ఉపయోగిస్తారు సెవెంటీన్త్ క్వశ్చన్ జీవించిన మొక్కలపైనే పెరగగలిగిన శిలీంధ్రాలని ఈ విధంగా అంటారు జీవించినటువంటి మొక్కలపైనే పెరగగలిగినటువంటి శిలీంధ్రాలని ఏమంటారు ఆబ్లిగేట్ శాప్రోఫైట్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్ శాప్రోఫైట్స్ ఆబ్లిగేట్ పారాసైట్ ఏమని అంటారు దీన్ని నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ తీర ప్రాంతంలో భూగర్భజలం వాడకం పెరిగిన ఎండల ఈ క్రింది సమస్య ఏర్పడును తీర ప్రాంతంలో భూగర్భ జలాల వాడకం అయితే పెరిగితే ఏ సమస్య ఏర్పడుతుంది భూగర్భజల మట్టం పెరుగుతుందా లేదా భూగర్భ జలం విషతుల్యం అవుతుందా అంటే దాని యొక్క విషతుల్యత అనేది తగ్గుతుందా లేదా భూగర్భజల ఉప్పు శాతం తగ్గుతుంది భూగర్భజల ఉప్పు శాతం పెరగడం నెక్స్ట్ నైన్టీన్త్ వన్ మినుములో పల్లాకు తెగులు ఈ క్రింది పురుగు ద్వారా ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది పల్లాకు ఇంకొకటి ఇది క్వశ్చన్ వేరే విధంగా ఎలా వచ్చాయి చూద్దాం పల్లాకు తెగులు ఏ పంటలో వస్తుంది ఏ పంటలో వస్తుంది మినుములో వస్తుంది ఏం చేస్తుంది మినుములో ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది అయితే ఏ పురుగు ద్వారా ఈ పల్లాకు తెగులు అనేటువంటిది వస్తుంది చూడండి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు బంక దేని ద్వారా వస్తుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సంక్లిష్టమైన సమస్యను సరైన సమయంలో నివారించటానికి ఉపయోగించే ఉపయుక్తమైనటువంటి విస్తరణ పద్ధతి మళ్ళీ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇది సంక్లిష్టమైన సమస్యను సరైన సమయంలో నివారించటానికి ఉపయోగించేటువంటి ఉపయుక్తమైనటువంటి విస్తరణ పద్ధతి ఏది ఒకటి ప్రచారం రెండు విజ్ఞాన యాత్రలు సి సాముదాయక చర్చలు ఇంకొక ఆప్షన్ డి వస్తే సాధారణ సమావేశాలు వీటిలో సంక్లిష్టమైనటువంటి సమస్యను సరైన సమయంలో నివారించడానికి ఉపయోగించేటువంటి ఉపయుక్తమైనటువంటి విస్తరణ పద్ధతి అనేటువంటి దాన్ని మీరైతే గుర్తించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంబంధ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ దీనికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్కి అనేటువంటిది మీరు అంటే వీడియో రోజు చూస్తున్నట్లయితే ఈరోజు త్రీ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి వీడియో ఆన్సర్కి వీడియో అనేటువంటిది వస్తుంది ఒకవేళ మీరు తర్వాత చూసినట్లయితే మీరు సర్చ్ చేయొచ్చు ఆన్సర్కి అంటే ఆన్ ఆన్లైన్ టెస్ట్ని పెట్టి దాని పక్కన ఆన్సర్కి ఏం టైప్ చేసినట్లయితే మీకు కరెక్ట్గా రిలేటెడ్ ఆన్సర్ కీ వీడియో అనేటువంటి వస్తుంది కాకపోతే రాకపోతే కామెంట్ చేయండి దానికి సంబంధించి ఆన్సర్ కీ వీడియో అనేటువంటిది లింక్ అనేది నేను పంపిస్తాను మీకు తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రావాలనుకుంటే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాని మీద ఆల్వేస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి తర్వాత మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను